హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ అయిన టాపిక్ బెల్ డ్రైవ్ సిస్టమ్స్ గురించి ఈ బెల్ట్ డ్రైవ్ని మనం ఎలా డిజైన్ చేస్తాము సో ఎలా క్యాల్కులేట్ చేస్తాము అనేది మనం ఈరోజు తెలుసుకుందాం సో ఈ బెల్ డ్రైవ్ సిస్టమ్ అనేది మనకి త్రూఅవుట్ మెకానికల్ ఇంజనీరింగ్లో రెండు మూడు సబ్జెక్టుల్లో కవర్ అవుతుంది సో అందుకోసమే కామన్గా ఇది చెప్పడం జరుగుతుంది సో ఈరోజు మనం ఈ బెల్ డ్రైవ్ సిస్టమ్ అంటే ఏంటి అండ్ దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఈ బెల్ డ్రైవ్ సిస్టమ్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నియర్లీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ అండ్ సేఫ్టీ వీడియోస్ అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు సో అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి దొరుకుతాయి ఈరోజు మన టాపిక్ చూద్దాం వాట్ ఈస్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ చూద్దాం ఓకే సో వాట్ ఈస్ బెల్ట్స్ ఆర్ రోప్స్ సో ఈ బెల్ట్స్ అంటే ఏంటి అసలు బెల్ట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే ఏంటి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పుల్లి నుంచి అంటే ఇక్కడ ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్కి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది ఓకే సో పవర్ అనేది ట్రాన్స్మిట్ ఎలా అవుతుంది రెండు పుల్లీలు ఉన్నాయి ఈ రెండు పుల్లీలకి కనెక్ట్ చేసి ఒక బెల్ట్ ఉంది ఇక్కడ టూ బెల్ట్స్ ఉన్నాయి అంటే ఈ షాఫ్ట్ నుంచి ఈ షాఫ్ట్కి పవర్ అనేది ఈ బెల్ట్స్ అనేవి ట్రాన్స్మిట్ చేస్తున్నాయి ఓకే సో ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఒక పుల్లి ఉంది ఇక్కడ ఒక పుల్లి ఉంది సో ఒకటి డ్రైవ్లో ఇన్స్టాల్ చేసి ఉంటుంది షాఫ్ట్లో ఒకటి డ్రివెన్ అవుతుంది అంటే ఏదైతే మనకి తిప్పుతుందో అవతల పుల్లిని అది డ్రైవర్ అవుతుంది అండ్ ఏదైతే మనకి తిరుగుతుందో అది డ్రివెన్ అవుతుంది సో ఇక్కడ ద బెల్ట్స్ ఆర్ రోప్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు ఎనదర్ షాఫ్ట్ బై మీన్స్ ఆఫ్ పుల్లీస్ విచ్ రొటేట్స్ ఎట్ ది సేమ్ స్పీడ్ ఆర్ డిఫరెంట్ స్పీడ్స్ సో ఇక్కడ ఏంటి బెల్ట్స్ కానీ లేదా రోప్స్ కానీ ఎందుకోసం యూస్ చేస్తాము అంటే పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఎలాగా ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు ఎనదర్ సో ఒక షాఫ్ట్ నుంచి ఇంకో షాఫ్ట్కి అది కూడా బై మీన్స్ ఆఫ్ పుల్లీస్ సో ఇది పుల్లీస్ ఏవైతే ఉన్నాయో వాటి హెల్ప్ తీసుకొని విచ్ రొటేట్స్ ఎట్ ది సేమ్ స్పీడ్ ఆర్ డిఫరెంట్ స్పీడ్ ఈ పుల్లీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకే స్పీడ్లో తిరగొచ్చు రెండు లేదా డిఫరెంట్ స్పీడ్ లో తిరగచ్చు సో అవి ఎలా తిరుగుతాయి డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్స్ లో అనేవి మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక యానిమేషన్లో ఇక్కడ ఒక షాఫ్ట్ ఉంది సో ఇక్కడికి ఒక రోప్ వించ్ ఏదైతే ఉందో సో అది అప్ అండ్ డౌన్ మనం చేయడానికి సో ఇక్కడ మోటార్తో ఈ మోటార్ మీద పుల్లి అనేది ఇన్స్టాల్ చేశారు సో ఒక బెల్ట్తో దీన్ని ఆపరేట్ చేస్తున్నాము అంటే పవర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది బై మీన్స్ ఆఫ్ బెల్ట్ ఓకే సో ఇది డ్రైవర్ పుల్లి ఇది డ్రివన్ పుల్లి ఓకే సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ బెల్ట్ డ్రైవ్ని మనం ఎలా సెలెక్ట్ చేస్తాము అనేది మనం తెలుసుకుంటాం సో ఫస్ట్ది స్పీడ్ ఆఫ్ ది డ్రైవింగ్ అండ్ డ్రివెన్ షాఫ్ట్స్ సో మనం ఇందాక రెండు షాఫ్ట్లు చూసుకున్నాం కదా ఒకటి డ్రైవింగ్ షాఫ్ట్ రెండోది డ్రివెన్ షాఫ్ట్ ఆ రెండింటి యొక్క స్పీడ్ ఎంత సో దాన్ని బట్టి మనం ఆ బెల్ట్ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ స్పీడ్ రిడక్షన్ రేషియో సో ఎంత స్పీడ్ రిడ్యూస్ అవ్వాలి ఈ షాఫ్ట్ నుంచి ఈ షాఫ్ట్కి నెక్స్ట్ పవర్ టు బీ ట్రాన్స్మిటెడ్ ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేయాలి దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇంకొక ఇష్యూ ఏంటి అంటే ఈ రెండు షాఫ్ట్ల మధ్య సెంట్రల్ డిస్టెన్స్ బిట్వీన్ ది షాఫ్ట్స్ ఆ రెండు షాఫ్ట్ల మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి పాజిటివ్ డ్రైవ్ రిక్వైర్మెంట్స్ సో ఆ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి అంటే ఆ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్స్ అవి ఎలా ఉండాలి నెక్స్ట్ షాఫ్ట్స్ లేఅవుట్ ఆ లేఅవుట్ కూడా ఎలా ఉండాలి స్పేస్ అవైలబుల్ ఎంత స్పేస్ అవైలబుల్గా ఉంది అండ్ సర్వీస్ కండిషన్స్ అంటే అది ఏ కండిషన్లో అది వర్క్ చేయాలి అనేది కూడా ఇవన్నీ కూడా మనం ఒక బెల్ట్ డ్రైవ్ని సెలెక్ట్ చేయాలి అంటే వీటిని మనం పరిగణలోకి తీసుకుంటాము ఓకే సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్ మనం టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్కి వచ్చేసరికి మెయిన్గా త్రీ టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్ అనమాట ఒకటి లైట్ డ్రైవ్స్ సో లైట్ డ్రైవ్స్ అంటే మనం సాధారణంగా ఏ బెల్ట్ డ్రైవ్నైనా సరే దాని యొక్క స్పీడ్తో మనం ఐడెంటిఫై చేస్తాము ఓకే సో లైట్ డ్రైవ్స్ అంటే టెన్ మీటర్స్ పర్ సెకండ్ వరకు అంటే ఈ బెల్ట్ డ్రైవ్ ఉంది కదా దో దాని యొక్క స్పీడ్ టెన్ మీటర్స్ పర్ సెకండ్ వరకు మనం తీసుకుంటే దాన్ని మనం లైట్ డ్రైవ్స్ అంటాం ఓకే సో దీస్ ఆర్ యూజ్ టు ట్రాన్స్మిట్ స్మాల్ పవర్స్ సో టెన్ మీటర్స్ పర్ సెకండ్ మనకి స్పీడ్ తిరుగుతుంది అంటే అది చాలా తక్కువ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది సో ఎక్కడ యూజ్ చేస్తాము అంటే అగ్రికల్చరల్ మిషన్లోని స్మాల్ మిషన్ టూల్స్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవి యూజ్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ మీడియం డ్రైవ్స్ ఓకే సో ఈ మీడియం డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏంటి అంటే టెన్ మీటర్స్ పర్ సెకండ్స్ నుంచి ట్వంటీ టూ మీటర్స్ పర్ సెకండ్ వరకు మనం ఈ మీడియం డ్రైవ్స్ అనేవి ఉంటాయి దీస్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ మీడియం పవర్ని మనం ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఇది వాడుతూ ఉంటాము ఓకే సో ఇవి ఎక్కువగా ఎక్కడ వాడతాము యాజ్ ఎన్ మిషన్ టూల్స్ సో మిషన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం వాడుతూ ఉంటాము నెక్స్ట్ హెవీ డ్రైవ్స్ సో హెవీ డ్రైవ్స్ అంటే ట్వంటీ టూ మీటర్స్ పర్ సెకండ్ కన్నా ఎక్కువ ఏవైతే ఉన్నాయో వాటిలో హెవీ డ్రైవ్స్ అంటారు సో అక్కడ ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది వాడుతూ ఉంటారు అవి ఏంటి కంప్రెసర్స్ కానీ జనరేటర్స్ కానీ సో ఎక్కడైతే మనకి ఎక్కువ పవర్ ట్రాన్స్మిట్ చేయాలో అప్పుడు ఈ హెవీ డ్రైవ్స్ అనేవి వాడుతూ ఉంటారు సో ఇవి మెయిన్గా త్రీ టైప్స్ ఆఫ్ బెల్ట్ డ్రైవ్స్ ఓకే సో ఇక్కడికి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ బెల్ట్స్ సో టైప్స్ ఆఫ్ బెల్ట్స్కి వచ్చేసరికి ఫస్ట్ది ఫ్లాట్ బెల్ట్ ఇది సో ఈ షేప్లో ఉన్నది రెండోది వి బెల్ట్ వి షేప్లో ఉంటుంది నెక్స్ట్ది సర్కులర్ బెల్ట్ సర్కులర్ షేప్లో ఉంటుంది ఓకే దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఫ్లాట్ బెల్ట్ సో ఇది చూసారు కదా సో ఇక్కడ మనకి బెల్ట్ అనేది ఫ్లాట్గా ఉంటుంది ఓకే సో ఈ పుల్లి నుంచి ఈ పుల్లి కనెక్ట్ చేసి ఉంటుంది కానీ దాని యొక్క కాంట్రాక్ట్ సర్ఫేస్ వల్ల ఇది రొటేట్ అవుతూ అవుతూ ఉంటుంది ఇది ఫ్లాట్గా ఉంటుంది ఇలా మనకు చూపించినట్టుగా ఫ్లాట్ బెల్ట్ ద ఫ్లాట్ బెల్ట్ యాజ్ షోనింగ్ ఫిగర్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ వర్క్షాప్స్ ఎక్కువగా అవి వర్క్షాప్స్లోని ఫ్యాక్టరీలోని అండ్ ఎక్కడైతే మోడరేట్ అమౌంట్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిట్ చేయాలో అక్కడ మాత్రం ఇక్కడ ఫ్లాట్ బల్ట్స్ అనేవి వాడుతూ ఉంటారు ఓకే ద టూ పుల్లీస్ ఆర్ నాట్ మోర్ దాన్ ఎయిట్ మీటర్స్ అపార్ట్ ఇదేంటంటే ఇక్కడ పుల్లీ నుంచి ఈ షా ఈ పుల్లీకి ఎయిట్ మీటర్స్ అంతకన్నా తక్కువ డిస్టెన్స్ ఉంటే ఈ ఫ్లాట్ బల్ట్ అనేవి వాడుతూ ఉంటారు ఎక్కువగా ఇన్ కేస్ ఎయిట్ మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ ఫ్లాట్ బెల్ట్స్ అనేవి వాడరు సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది వి బెల్ట్ సో వి బెల్ట్ అంటే మనకి ఈ షేప్లో ఉంటుంది లేదా ఇక్కడ బాటంలో ఫ్లాట్ షేప్లో ఉంటుంది సో ఇది ఫ్లాట్ బెల్ట్ కన్నా కొంచెం ఎక్కువగా యూజ్ చేసే ఈ బెల్ట్స్ అనమాట సో ఇవి కూడా మనకి షాప్స్ వర్క్షాప్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము సో ఇది కూడా మోడరేట్ అమౌంట్ ఆఫ్ పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి అండ్ అదే విధంగా ఇక్కడ ఈ పుల్లీస్ ఏవైతే దగ్గర దగ్గరగా ఉంటాయో వాటిలో ఎక్కువగా మనం ఇవి చూస్తూ ఉంటాము మనం జనరల్గా బయట ఎక్కువ వీ బెల్ట్స్ అనేవి చూస్తూ ఉంటాము సో ఇది వి బెల్ట్ నెక్స్ట్ సర్కులర్ బెల్ట్ సో సర్కులర్ బెల్ట్ అంటే ఇలా ఉంటుంది అనమాట సో ఈ షేప్లో మనకి ఉంటుంది ద సర్క్యులర్ బెల్ట్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ వర్క్షాప్ ఇది కూడా వెర్ ఎస్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇస్ ట్రాన్స్మిటెడ్ సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ని మనం ట్రాన్స్మిట్ చేయడానికి ఈ సర్క్యులర్ బెల్ట్ అనేవి వాడుతూ ఉంటారు ఫ్రమ్ వన్ పుల్లీ టు అనదర్ వన్ టూ పుల్లీస్ ఆర్ మోర్ దెన్ ఎయిట్ మీటర్స్ అపార్ట్ ఈ పుల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిట్ మీటర్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే మనం ఈ సర్కులర్ బెల్ట్స్ అనేవి వాడతారు ఇవే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఈస్ టు బి ట్రాన్స్మిటెడ్ దెన్ ఏ సింగిల్ బెల్ట్ మే నాట్ బి సఫిషియెంట్ సో ఎక్కువ పవర్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే సింగిల్ బెల్ట్ అనేవి లేరు సో అందుకోసమే మోర్ దెన్ టూ అనేవి కావాలి సో అలాంటి అప్పుడు మనకి ఎక్కువగా ఈ వి బెల్ట్స్ అండ్ సర్కులర్ బెల్ట్స్ అనేవి వాడుతూ ఉంటారు సో ఇక్కడ చూసారు కదా విత్ ఏ నెంబర్ ఆఫ్ గ్రూవ్స్ సో మనం ప్రీవియస్గా చూసుకున్నాం కదా అందులో ఒకే పుల్లి మీద ఐదు గ్రూవ్స్ ఆరు గ్రూవ్స్ అలాగా మనకి ఏవైతే పవర్ ట్రాన్స్మిట్ చేయాలో దాన్ని బట్టి అక్కడ గ్రూవ్స్ అనేవి ఉంటాయి ఓకే సో ఇది సర్క్యులర్ బెల్ట్ ఓకే సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ప్రతి వీడియో కింద కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్